मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय भवं श्रीधराय नमः మంత్రుగారు కొద్దిగా డంజర్ కానీ హనుమంతుడు కనిపిస్తలేదు ఆర్కేపురంలో ఉన్న హనుమాన్ టెంపుల్ సంబంధించి మంచి కార్యక్రమం తీసుకున్నారు వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ చైర్మన్ ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళ బాడీ అంతా కూడా గుడి అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా రమేష్ చైర్మన్ గారికి వాళ్ళ బాడీ అందరూ కూడా అభినందిస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గారికి కవచము కిరీటము అమ్మవారి కిరీటము ఇదంతా కూడా గదతో పాటు మొత్తం వెండి అదేవిధంగా బంగారంతో చేయించారు వారికి ఇచ్చిన దాతలకు కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదము అందరి మీద ఉండాలని ప్రపంచ నగలాంతరం చేస్తున్న కరోనా మహమ్మారి నుండి ఆంజనేయ స్వామి గారు కాపాడాలని ఆశీర్వదించాలని ప్రజలందరూ దీవించాలని అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ఆర్కేపురం డివిజన్లో ప్రసన్నాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతోటి పండ్ల రసాలతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు స్వామివారికి 21,000 తమలపాకులతో పూజ ఉంది లక్ష అర్చన పూజ ఉంది అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మన దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామివారికి మకర తోరణము శ్రీరామచంద్రుల వారికి కూడా మకర తోరణము స్వామివారికి కవచము మరియు దోతి ఆభరణాలన్నీ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా దుర్గామ్మ వారికి బంగారు కీర్తనం కూడా చేయించడం జరిగింది భక్తులందరి సహకారంతో దుర్గమ్మ వారి కీర్తనం కూడా ఈరోజు అమ్మవారికి శుక్రవారం సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా అమ్మ సవితాయేంద్రారెడ్డి గారి చేతుల మీద అమ్మవారికి ప్రసన్నాంజనేయ స్వామివారికి ధరించడం జరిగింది ధరింపజేయడం జరిగింది మన డివిజన్ అధ్యక్షులు రవీంద్రన్న గారు మన డివిజన్ ఇన్ఛార్జి రవీంద్రన్న గారు మా ధర్మకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది ఇదే విధంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ కోవిడ్ ఉన్న ఇబ్బందుల వల్ల ప్రజలు కొంచెం దర్శనం చేసుకోలేని పరిస్థితులు ఉన్నందువల్ల అందరూ కూడా మన్నించి ఈ కార్యక్రమం V9 లైవ్లో ప్రోగ్రాంలో వస్తుంది లైవ్ ప్రోగ్రాంలో చూడవలసిందిగా కోరుచున్నాము స్వామివారిని కోరుకునేది ఒకటే స్వామి ఇప్పుడు ఉన్న కోవిడ్ ప్రకారము కోవిడ్ని తొందరగా తొలగించి భక్తులకు మీ దర్శనం ఇప్పించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కిరీటానికి కానీ ఈ మన రవీంద్రన్న గారు మన సామ రవీంద్రరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు స్వామివారికి ఆభరణాలకు
సహకరించారు వారికి కిరీటదాతలకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మా దేవాలయం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మా దేవస్థానంలో చేయవాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నీ కూడా అమ్మ సవితాంజలి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు అన్ని కార్యక్రమాలు శ్రీ ప్రసన్ననాయ స్వామి కూడా మాకు ఆశీస్సులు ఇస్తాడని అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను జై హనుమాన్ డివిజన్ శ్రీ ప్రసన్ననాయ స్వామి దేవాలయంలో ఈ యొక్క దేవాలయ కమిటీ చైర్మన్ రమేష్ గుప్తా గారు వారి టీమ్ డైరెక్టర్లందరూ కూడా ఈరోజు చక్కగా హనుమాన్ జయంతి ఉత్సవాలు చక్కగా చేయడం జరిగింది అందులో భాగంగా స్వామివారికి నూతన అలంకరణలు అదే విధంగా ఆభరణాలు అదే విధంగా అమ్మవారికి నూతన కిరీటం చేయడం సమర్పించడం బంగారు కిరీటం సమర్పించడం జరిగింది భక్తులందరూ అదే విధంగా దాతలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క ఆభరణాలను సమర్పించడం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సబితా ఇందారెడ్డి గారు మా విద్యాశాఖ మంత్రివర్లు శ్రీమతి సబితా ఇందారెడ్డి గారు హాజరై అమ్మవారికి స్వామివారికి ఆభరణాలు అమ్మ సబితా ఇందారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇంతకుముందే మనం చూస్తాం ఈ కరోనా టైంలో ఎంతో భక్తులు కూడా ఈరోజు గుళ్ళల్లోకి రాలేని పరిస్థితిలో ఉంది ఇట్లాంటి సందర్భంగా ఈ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి సబితా ఇందారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఆభరణాలు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించిన ఈ యొక్క మన జగని రమేష్ యొక్క డైరెక్టర్ను ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ.